మీడియాకి ప్రజలకి నమస్కారాలు. ఈరోజు మన పరదాల ముఖ్యమంత్రి, పరదాల మహారాణి బటన్ రెడ్డి వెంకటగిరిలో నేతన్న నేస్తం అనే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటూ మరొకసారి తన యొక్క లేఖితనాన్ని, నీచ మనస్తత్వాన్ని, అలాగే సభా సంస్కారాన్ని వదిలిపెట్టి స్థాయి మరిచి ప్రవర్తించిన, మాట్లాడిన మాటలకు సంబంధించి ఈరోజు మీతో మాట్లాడాలని పిలవడం జరిగింది. అయితే గత 4 ఏళ్ల నుంచి, అంటే అంతకుముందు మాట్లాడిన విషయాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పరిగణలోకి తీసుకోకపోయినా ఆ విషయాలు పక్కన పెడితే, ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఈ 4 ఏళ్ల పాటు ప్రజలకి తన ప్రభుత్వం 151 సీట్లు వచ్చినందుకు ఏం చేయాలి, ఏం చేశాను, ఏం చేస్తాను, సో ఈ విషయాలు చర్చించకుండా, ఈ విషయాలు చెప్పుకోకుండా ప్రభుత్వ ధనంతో, ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసిన సభలకి అక్కడికొచ్చి మహిళలు, పిల్లలు, వృద్ధులు అని చూడకుండా, సభకు సంబంధించినది మాట్లాడకుండా, ఏదైతే దేనికోసం ఆ కార్యక్రమం పెట్టారో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల డబ్బుతో, ఆ విషయాలు మాట్లాడకుండా ప్రతిసారి మా అధినేతపై వ్యక్తిగత విమర్శలు పదే పదే చేస్తున్నప్పటికీ మేము వాటిని సమర్థవంతంగా ప్రతిసారి తిప్పి కొడుతూనే ఉన్నాం. అయితే బాధాకరం ఏమంటే, మనం ఒక ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన విషయాల మీద చర్చలు పెట్టుకోకుండా కేవలం ఈ నీచమైన మాటలతోనే మనం ఇలా మీడియా ముఖంగా కావచ్చు, డిబేట్స్కి సంబంధించి కావచ్చు, ప్రజల్లో జరుగుతున్న చర్చ కావచ్చు, మొత్తం అంతా కేవలం వీటి చుట్టూనే తిరగాలనే ఒక కోణంతో ఇతను ప్రవర్తిస్తున్న విధానం అనేది మరొకసారి బట్టబయలైంది. తన ప్రభుత్వంలో జరిగే ప్రతి తప్పును కప్పిపుచ్చుకోవడానికి అతను చేస్తున్న ప్రతి ప్రయత్నము ప్రతి సందర్భంలో కనిపిస్తూనే ఉంది. మేమేం మాట్లాడామో, మా అధినేత వారాహియాత్ర మొదటి దశ కావచ్చు, రెండో దశలో కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అలాగే ప్రధానంగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి, విధానాల గురించి మాట్లాడడం జరిగింది. ప్రతి సందర్భంలో మా అధినేత, ఇది వ్యక్తిగతమైన విషయం కాదు, నాకు జగన్కు ఇది వ్యక్తిగతమైన విషయం కాదు, కేవలం విధానాల పరంగానే మాట్లాడుతున్నామనే విషయాన్ని చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకు పదే పదే ఈ విషయాలు వస్తున్నాయంటే, తన యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేవలం వ్యక్తిగత విషయాలను తీసుకొని చర్చ చేస్తూ ఆ విషయాలనే పదే 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 తన మీడియా, తన అనుగుణ మీడియాలు, యూట్యూబ్లు, మిగతా వెబ్సైట్లు, వీటి ద్వారా చర్చ చేయాలనే ఉద్దేశంతో పదే పదే చేస్తున్న ఈ యొక్క హేయమైన, నీచమైన మాటలకి మేము కూడా ఇక నుంచి అదే రీతిలో స్పందిస్తాం, తప్పకుండా స్పందిస్తాం. ఎందుకంటే మేము ఊరికనే ఎప్పుడు అకారణంగా, అన్యాయంగా ఎవరి మీద మాట్లాడము, స్పందించము. సో మేమేం అడిగామో మా అధినేత ఒకసారి గుర్తు చేస్తాం. వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్న తప్పులకు సంబంధించి, వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలకు సంబంధించి, వారిని ఒక 166 రూపాయలకు రోజు కూలీలుగా తీసుకున్నా కూడా అంత తక్కువకి ఎవరు పనిచేయరు, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, వారికి ఉద్యోగాలు ఇవ్వకోకుండా వారి జీవితాన్ని మీ యొక్క పార్టీకి ఉపయోగిస్తూ, మీ పార్టీ పనులకి, ప్రచారానికి ఉపయోగిస్తూ ప్రజల దగ్గర డేటా తీసుకొని, ఆ డేటా అమాయకంగా వాళ్ళు తెచ్చిచ్చిన డేటాని మీరు FOA అనే ఒక సంస్థలో, హైదరాబాద్ నానకరం గూడాలో పెట్టుకున్నారు. వీటికి సంబంధించిన డేటా ఏమవుతుంది అని అడిగాం. ఇందులో ఏమన్నా తప్పుందా? మేము వాలంటీర్లను ఏమీ అనలేదు. వాలంటీర్లకు ఇంకొక 5,000 10,000 వేసి ఇచ్చే మనస్తత్వం ఉందని మా అధినేత స్వయంగా చెప్పారు. వారి కష్టాన్ని దోపిడీ చేస్తున్నారు, వారిని అన్యాయంగా, అక్రమంగా వారిని దోచుకుంటున్నారు, శ్రమ దోపిడీ అనే విషయాన్ని పదే పదే చెప్పడం జరిగింది. సో ఈ విషయానికి సమాధానం ఇవ్వకోకుండా, ఈ విషయానికి సమాధానం ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని పదే పదే ఆ విషయాన్ని డైవర్ట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి అడుగుతున్నాం. మా అధినేత ఇంకా ఏమడిగారు? కొంతమంది మైనర్ బాలికలు ఉన్నారు, మిస్సింగ్ వాళ్ళు అవుతున్నారు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ప్రభుత్వం దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్లు ఉంటాయి, పోలీస్ వ్యవస్థ ఉంది. సో మీకు సంబంధించిన అన్ని వ్యవస్థలను ఉపయోగించి మేము అడిగిన లెక్కలకి సమాధానంగా చెప్పే ధైర్యం లేక, వీటి డేటాను మీరు ఎక్కడో మిస్యూజ్ చేస్తూ, మీ ప్రభుత్వంలో ఉన్న కొందరు వీటిని మిస్యూజ్ చేస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా మేము చెబితే, దానికి ఇంతవరకు మాట్లాడిన వ్యక్తిగత విమర్శలు ఏదైతే ఉన్నారో
వాటి మీదనే మీరు ఎంతసేపున్నా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకో పాయింట్, ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో సోషల్ మీడియాలో ఎక్కడ ఎవరు ఎప్పుడు ఏ పని మీద వెళ్తున్నారు రాస్తున్నారు. అవివాహిత ఒంటరి మహిళలకు సంబంధించిన డేటా ఉంటుంది, వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. సో వీటికి సంబంధించిన ప్రతి డేటా, వ్యక్తిగత డేటా అనేది చాలా ముఖ్యమైనది, అది గోప్యతకు సంబంధించినదని 2017లో సుప్రీంకోర్టు ధర్మాసనం, 9 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం, ఒక రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఏదైతే ఉందో అది మీకు కనపడదు. ఇదే వ్యక్తి డేటాను చోరీ చేస్తున్నారని 2017లో వాగిన నత్తి నక్క వినయాలన్నీ ఆ రోజు చాలా నక్క వినయాలతో మాట్లాడాడు. ఆ నక్క వినయాలు ఏంటంటే, చంద్రబాబు ప్రభుత్వం డేటాను చోరీ చేస్తోంది, ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు, అలాగే వారి యొక్క ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారని ఏదైతే పదే పదే బహిరంగ వేదికలో చెప్పి ప్రజలను మోసం చేశాడో, ఇప్పుడు దానికి 10 రెట్లుగా ఈ వ్యక్తి చేస్తున్నాడని మేము గుర్తు చేశాం. ఈ డేటాను ఎక్కడికి వెళ్తుందని అడిగాం. దానికి ఇంతవరకు సమాధానం చెప్పుకోకుండా అది మొత్తం డైవర్ట్ అవ్వాలని వాలంటీర్లను తిడుతున్నారని, వాలంటీర్లను ఉసిగొలుపుతున్నారు తప్ప ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది అనేది మాత్రం చెప్పలేదు. నెక్స్ట్, ఇక వ్యక్తిగత అంశాలకు వస్తే, మన జగన్ రెడ్డి గారి భాగోతాలు ఇక నుంచి మేము కూడా తీస్తాం. ఎందుకంటే మహిళల పట్ల, పిల్లల పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి నాలుగు నుంచి మా అధినేత అలాంటి విషయాలు మాట్లాడకూడదని అనుకున్నాము. ఇక నుంచి బెంగళూరు ప్యాలెస్కు సంబంధించి, ఇడుపులపాయ ఎస్టేట్ గురించి, పులివెందుల గురించి అన్నీ మాట్లాడు. ఒక విషయం అర్థం కాదు, మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు కలకత్తాలో ఏం చేస్తున్నావు, ఎవరితో ఉన్నావు, ఆ సమయంలో ఎవరెవరితో ఉన్నావు, ఏం చేస్తున్నావు అనే విషయాన్ని ఇక నుంచి మేము అడుగుతాం. ఎందుకంటే దానికి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియదు, ఇక నుంచి మేము దాని గురించి మాట్లాడతాం తప్పకుండా. తర్వాత బెంగళూరు ప్యాలెస్లో తమరు చేసిన రాచకార్యాలకు సంబంధించి వాటి గురించి కూడా త్వరలో అన్ని విషయాలు మాట్లాడతాను. ఇకపై అంటే ఒక్క పెళ్ళి కదా నీకు, తమరి తాతలు, ముత్తాతలు, తమ బాబాయి, చెల్లెలు, వీరి గురించి అవి పెళ్ళిళ్ళు, లేకపోతే ఇంకొకటి ఉంటాయి వాటి పేర్లు, వాటి పేర్లు కూడా తీస్తాం. సో మీ చేసిన రాచకార్యాలు, రాచలీలలకు సంబంధించి, కర్ణాటక ఎన్నికల్లో మీరు చేసిన ఫండింగ్ గురించి, ఆ రాచలీలలు బయటికి రాకుండా చేసిన విషయాల గురించి, ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు, బయటికి రాకోకుండా ఏమేమి చేశారు, వాటి గురించి కూడా మేము త్వరలో మాట్లాడతాం. ఇంకా అక్రమ సంబంధాల గురించి లిస్టు తీస్తాం. ఎందుకంటే మహిళల పేర్లు బయటికి రాకోకుండా చేయాలనేది మా ముఖ్యమైన ఉద్దేశము, కానీ మీరు తెగేదాకా లాగుతున్నారు. మేము ఆ స్థాయికి దిగజారకూడదని మేము ఎంత అనుకుంటున్నా కూడా పదే పదే మా అధినేత మీద అవాకులు చవాకులు నీచంగా మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి మేము ఇంకా ఆ విషయాల్ని తప్పకుండా ఇకపై మాట్లాడతాం. అయినా చెల్లెల్ని, తల్లిని సరిగ్గా చూసుకోలేని నువ్వు ఇంకొక మహిళల గురించి, వేరే మహిళల గురించి, పెళ్ళిళ్ళ గురించి నీకు కాస్తైనా అంటే సిగ్గు, శరం, మానం, రోషం ఇలాంటివేమీ లేవు, అఫ్కోర్స్ అది తెలుసు. కానీ రాయలసీమ పులి సింహం అనే మాటలేదో అంటూ ఉంటారు. సీమ సంస్కృతి ఏంటి, మహిళల జోలికి పిల్లల జోలికి రాకూడదు. మరి నువ్వు సీమలోనే పుట్టావా లేదా అనేది కూడా ఒక డౌట్. మాట్లాడే మాటల ముందు చాలా ఆచితూచి స్పందించాలి, మాట్లాడాలి నీ స్థానంలో ఉన్నప్పుడు. కానీ నువ్వు ఆ స్థానాన్ని, ఆ విలువని ఎప్పుడు కాపాడుకోలేదు కాబట్టి ఈరోజు నువ్వు అనే స్థానానికి వచ్చావు. పులివెందల్లో పూలంగళ్ళ నుంచి మీ ఇంటి వరకు ఏమేమి కార్యాలు, ఏమేమి రాచకార్యాలు చేశావో పులివెందుల జనాలకు తెలుసు, కడప జిల్లా వాసులకు, మా అందరికీ ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఇక నుంచి ఆట మొదలుపెట్టింది నువ్వే, ఆట ముగించడం మాత్రం మేము చేస్తాం, తప్పకుండా చేస్తాం. నీ సంస్కృతి ఏదైతే ఉందో, డైవర్షన్ పాలిటిక్స్, వ్యక్తిగత విమర్శలు, అదే పద్ధతిలో మేము కూడా ఆట మొదలు పెడతాము. ఆ ఆట ఎలా ఉంటుందో ఇక నుంచి చూస్తాం. అందరికీ నమస్కారం.